ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ అక్షరాలు, సరళ పదాలు. ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ పండు. ఏ ఫర్ ఏరోప్లేన్ విమానం. బి ఫర్ బాల్ బంతి. బి ఫర్ బ్యాట్ బ్యాటు. సి ఫర్ క్యాట్ పిల్లి. సి ఫర్ క్యామెల్ అంటే ఒంటే, ఎడారి ఓడ. డి ఫర్ డాల్ బొమ్మ. డి ఫర్ డాంకీ గాడిద, వస్తువులను మోస్తూ ఉంటుంది. ఈ ఫర్ ఎలిఫెంట్ ఏనుగు. ఈ ఫర్ ఎగ్ గుడ్డు. గుడ్డు ఆరోగ్యానికి మంచిది. ఎఫ్ ఫర్ ఫ్యాన్ గాలి పంక. ఎఫ్ ఫర్ ఫాక్స్ నక్క. నక్క జిత్తుల మారిది. జి ఫర్ గర్ల్ అంటే అమ్మాయి. జి ఫర్ గోట్ మేక. హెచ్ ఫర్ హెన్ కోడి. హెచ్ ఫర్ హ్యాట్ టోపీ. ఐ ఫర్ ఇంక్ సిరా. ఐ ఫర్ ఐస్ క్రీమ్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది. జే ఫర్ జగ్ వాటర్కి ఉపయోగపడేది. జే ఫర్ జీపు. కే ఫర్ కైట్ పతంగి, పిల్లలు ఎక్కువగా సంక్రాంతి పండుగకు ఎగురవేస్తారు. కే ఫర్ కీ తాళం చెవి. ఎల్ ఫర్ లయన్ సింహం, సింహాలు ఎక్కువగా అడవిలో ఉంటాయి. ఎల్ ఫర్ లాక్ తాళము. ఎం ఫర్ మూన్ చంద్రుడు, భూగోళానికి ఉపగ్రహం చంద్రుడు. ఎం ఫర్ మ్యాంగో మామిడి పండు, వేసవి కాలంలో ఎక్కువగా ఇవి మనకు లభిస్తాయి. ఎన్ ఫర్ నెస్ట్ అంటే గూడు, పక్షులు జీవించే ప్రదేశం. ఎన్ ఫర్ నోస్ ముక్కు, మానవునికి ఇదొక జ్ఞానేంద్రియం. ఓ ఫర్ ఆరెంజ్ అంటే నారింజ. ఓ ఫర్ ఓవల్ గుడ్ల గూబ, ఇది రాత్రి వేళలో మాత్రమే సంచరిస్తుంటుంది. పి ఫర్ పిగ్ అంటే పంది. పి ఫర్ పెన్సిల్, పిల్లలు మీరు రాసేది పెన్సిల్తోనే కదా. క్యూ ఫర్ క్వీన్ అంటే రాణి. క్యూ ఫర్ క్విల్ అంటే ఈక. ఆర్ ఫర్ ర్యాబిట్ కుందేలు. ఆర్ ఫర్ రోజ్, ఇది అందరూ ఇష్టపడే రోజా పువ్వు. ఎస్ ఫర్ స్నేక్ అంటే పాము, పాములు విషంతో కూడుకున్నవి. ఎస్ ఫర్ సన్ అంటే సూర్యుడు, లోకానికంతటికీ వెలుగునిచ్చేవాడు సూర్యుడే కదా. టీ ఫర్ టైగర్. టీ ఫర్
టర్టల్, తాబేలు. యు ఫర్ అంబ్రెల్లా, గొడుగు. దీనిని ఎండకు వానకు ఉపయోగించుకోవచ్చు. యు ఫర్ యూటర్న్ అంటే మలుపు. వి ఫర్ వల్చర్ అంటే రాబందు. వి ఫర్ వ్యాన్. డబ్ల్యు ఫర్ వేల్ తిమింగలం. తిమింగలం అంటే అతిపెద్ద నీటి జంతువు. డబ్ల్యు ఫర్ ఉల్ఫ్ తొడేలు. ఎక్స్ ఫర్ ఎక్స్రే. బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎక్స్రే ద్వారా తెలుసుకుంటాము. ఎక్స్ ఫర్ సైలోఫోన్ అంటే ఇది ఒక రకమైన మ్యూజిక్ పరికరం. వై ఫర్ యాచ్. వై ఫర్ యోగా. మన ఆరోగ్యం కోసం ప్రతిరోజు మనం యోగా చేయాలి. జెడ్ ఫర్ జీబ్రా. జీబ్రా. జెడ్ ఫర్ జూ. అన్ని జంతువులు ఒకే చోట ఉండే ప్రదేశం.